Namaste, welcome to Nstv News. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవమ్మంగి మండలంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభిని అరెస్ట్ చేయాలని రాజవమ్మంగి మూడు రోడ్ల జంక్షన్లో నిరసన వ్యక్తం చేసిన వైసీపీ నాయకులు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు సింగిరెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ, టీడీపీ వ్యాఖ్యలు చూస్తుంటే ఎవరు అధికారంలో ఉన్నారో అర్థం కాని విధంగా ఉందని, గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీ ద్వారా పందికొక్కుల్లాగా దోపిడి చేశారని, అందువలనే నేడు ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని గంప కింద కప్పారని, కళ్లు పెట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు చేసే మేలు తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జడంగి సర్పంచ్ కొంగర మురళీకృష్ణ, దూసరి పాము ఉప సర్పంచ్ అధికారి సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ నాయకులు చీడిపల్లి అప్పారావు, కనిగిరి వీరబాబు, చింతలపూడి వెంకటరమణ, నాగులపల్లి కొసరాజు, పృథ్వీరాజ్, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు. జన్మభూమి కమిటీలను పెట్టి మొత్తం అన్ని కూడా దోచుకున్నారు. గాది కింద పందికొక్కులాగా మొత్తం దోచుకున్న వాళ్ళనే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ పార్టీని గంపలోకి పెట్టి ఇంటికి పంపించారు. ఇంకా కూడా తెలుసుకోకుండా ఇంకా దోచుకున్నారని మళ్ళీ ఇక్కడ అంటున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉండి ప్రజలకు ఏ రకమైన మేలు చేస్తుందో కూడా కళ్ళుండి చూస్తే తెలుసు తప్పించి పార్టీ పరంగా కాదు. మరి ప్రతి కార్యక్రమం కూడా ప్రతి పథకం కూడా మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి అమ్మ ఒడవనివ్వండి, రైతు భరోసా అనివ్వండి, ఎవరు దళాలు లేకుండా గత ప్రభుత్వంలాగా జగన్ జన్మభూమి దోచుకునే నాయకుల్లో ఎవరో లేకుండా మరి అటువంటి దళాలు లేకుండా ఈ రోజున నేరుగా మరి ప్రభుత్వము పథకాలన్నీ కూడా ప్రజలకు అందిస్తుంది. మరి ఈ రోజున ఆ పథకాలన్నీ ప్రభుత్వం అందిస్తున్న వల్లనే మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలు అవనివ్వండి, పంచాయతీ ఎన్నికలు అవనివ్వండి, మొన్న జరిగిన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు అవనివ్వండి, ప్రజలు పట్టం కట్టారు. అది కూడా కళ్ళుండి చూడలేకపోతున్నారు. వాళ్ళు చూడలేక ఏం మాట్లాడుతున్నారు కూడా వాళ్ళకి మధ్యపోయి మాట్లాడుతున్నారు. కాబట్టి మరి ఇటువంటి మాటలు మానుకుని మరి ప్రభుత్వానికి సహకరించి వాళ్ళు కూడా ఏమైనా సలహాలు ఇస్తే కూడా మంచి, ప్రజలకు ఉపయోగపడే సలహాలు ఇవ్వాలి తప్ప ఇలా ఇష్టం వచ్చినట్టుగా రోడ్ల వెంట చేసిన పథకాలన్నీ మర్చిపోయి వాళ్ళకి అలాగే ఏది కూడా దోచుకోలేదు, ఏది కూడా కార్యకర్తల మీద పెట్టలేదు. సీఎం గారు ప్రతిదీ కూడా నేరుగా అకౌంట్లో వేస్తున్నారు. గతంలో బాత్రూములు దోచుకోలేదు. మొత్తం మండలంలో ఉన్నటువంటి బాత్రూమ్ డబ్బులన్నీ ప్రజల డబ్బులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా దోచుకున్న సందర్భం కూడా వాళ్ళు మర్చిపోయి మాట్లాడుతున్నారు. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తుంది, అది ప్రజలందరూ గుర్తించారు. కాబట్టి మరి ఓట్ల రూపంలో మరి ఎంపీటీసీలను కూడా గెలిపించడం జరిగింది. ఈ కార్యక్రమం మరి ఈ మూడు రోడ్లు కూడా ఊరేగింపుగా వెళ్ళి కొనసాగించాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటున్నాను. చేసిన పట్టాభిని చేసిన పట్టాభిని చేసిన పట్టాభిని చేసిన పట్టాభిని.